हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू माय चैनल विष्णुराज तेलुगु चैनल. ई रोज मन चैनल्लो मनम चेयबोतुन्न रेसिपी वच्चेसि सेमिया इडली अंडी. इदि चाला सिंपल अंड ईजी रेसिपी. मरि इदि एला चेयालनेदि वीडियो स्किप चेयकुंडा चिवर वरकु चूसेद्दामा. ఇప్పుడు మనం ముందుగా మినపప్పుని ఒక 3 అవర్స్ నానబెట్టేసుకుందామండి. నేను ఒక గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మీరు ఏ మెజర్మెంట్ కప్తో తీసుకున్నా పర్వాలేదు. మినపప్పు, సేమియా, ఇడ్లీ రవ్వ మూడు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. అందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసి అలాగే ఒక గ్లాస్ సేమియాని యాడ్ చేసుకోవాలి. ఆ సేమియాని మనం లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన సేమియాని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క నుంచి చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ అలాగే కొద్దిగా వాటర్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పట్టుకున్న మినపప్పుని మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. అలాగే దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ మరియు ఫ్రై చేసి చల్లార్చుకున్న సేమియాని యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. మీరు పిండి కలిపేటప్పుడే పిండి కాస్త గట్టిగా అనిపిస్తే అందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకొని పిండి లూజ్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని మూత పెట్టి ఒక 7 అవర్స్ పాటు పక్కన ఉంచేసుకుందాం. 7 అవర్స్ తర్వాత మన పిండి చూడడానికి ఇలా ఉంటుందండి. ఇందులోకి ఇప్పుడు మనం ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న పిండిని మనం ముందుగా ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లోకి కొద్ది కొద్దిగా వేసి ఇడ్లీలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూడటానికి మన ఇడ్లీ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇడ్లీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.